ఉన్నప్పుడు స్కూల్లో చదువుకున్నా జెండా పక్కన పెట్టి కెమెరాలు కట్ట వస్తున్నాయి పక్కన కింద నుంచి ఓకే అలౌన్స్ అలౌన్స్ వీరఘట్టంలో పుట్టిన కోడి రామ్మూర్తి నాకెంతో ఇష్టం వచ్చినప్పుడు ఆయన స్ఫూర్తితోనే నేను మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళాను కరాటేకి వెళ్ళాను అలాంటి మహాన్ భావుడు తిరిగాడిన గడ్డ మీద వీరఘట్టం ఉన్న పాలకొండ నియోజకవర్గం నేల మీద నాకు ఇంత ఘన స్వాగతాన్ని ఇచ్చిన మీ అందరికీ మరోమారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మామూలుగా అయితే కొంచెం మాట్లాడేసేవాడిని, ప్రేమతోటి అభిమానంతో నలిగిపోవచ్చా అంటే పాలకొండ జన సైనికులు చూపించారు నన్ను నలిపేసి. నేను ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎందుకు ప్రారంభించానంటానికి, శ్రీకాకుళం నుంచి ఎందుకు ప్రారంభించానంటానికి, శ్రీకాకుళం నేల తల్లికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నిరసన కవాతు ప్రతి ఒక్కరికి మీకు కష్టసాధ్యమైనప్పటికీ ఈ నిరసన కవాతుని ముఖ్య ఉద్దేశం మన ఉత్తరాంధ్రకి వెనుకబాటుతనానికి చాలా బాధ. నాకు నేను ఈరోజు మీ ముందులా రావడానికి పాలకులు మాట మార్చి ప్రజలకి న్యాయం జరిగినప్పుడు ప్రజల్లో నుంచే ఒకరు రావాలి సైన్యం, అదే జన సైన్యం. ఈ రోజున ఎవరు చేశారు మీరా? మీ పేరు పైకి రమ్మని చెప్పండి. ఒక నిమిషం ఉంటాను, కలుస్తాను, మళ్ళీ కలుస్తాను. వేచండి. ఈ నిరసన కవాతు చాలా శారీరక శ్రమతో కూడుకున్నదైనను నేను మీ ముందు నిలబడటానికి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి మనం ఒక బలమైన శక్తి కాకపోతే ఎప్పుడు ఇలా వెనుకబాటుతనమే ఉంటుంది. ఇక్కడున్న నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది రావడానికి, ఇక్కడికి వస్తుంటే నిన్న ఒక గత పలాసలో ఏం పేరు నీ పేరు? నా పేరు యుగంధర్. థ్యాంక్ యూ యుగంధర్. నాన్నగారికి కూడా థ్యాంక్స్ చెప్పు. మీ అబ్బాయి చాలా సంతోషం, చాలా విలువైన బహుమతి ఇచ్చారు. పలాసలో ఉన్నప్పుడు ఒక ప్రాంతం వెనుకబాటుతనానికి ముఖ్యంగా కావాల్సింది ఉద్యోగాలు, సాగునీరు, తాగునీరు, సరైన నిధులు కావాలి. తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కూడా ముఖ్య కారణం
నీళ్లు నీళ్లు నిధులు నియమకాలు. కొన్ని సంవత్సరాల నుంచి కళింగాంధ్ర ఉత్తరాంధ్ర వెనుకబడిపోయింది. దీనికి ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదంటే ఉత్తరాంధ్రలో నటనలో ఓనామాలు దిద్దుకున్న వాడిని. స్థానిక రాజకీయ నాయకులు మర్చిపోయారేమో కానీ మీ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రను మర్చిపోలేదు, మన శ్రీకాకుళం అసలు మర్చిపోలేదు. నేను ఈరోజు మీ దగ్గర విన్నవించుకున్నది ఒక్కటే, ఈ రోజులు ఎక్కువ ప్రస్తావించేది తోటపల్లి రిజర్వాయర్ రైతులు. తోటపల్లి రిజర్వాయర్ రైతులు నా దగ్గరకు వచ్చి చాలా బాధలు పడ్డారు. 5 మండలాల్లోని రైతులు ఒక 265 కోట్ల ప్రాజెక్టుకి ప్రభుత్వాలు నిధులు లేవని చెప్పి జాప్యం చేస్తున్నారు. ఒక రైతు కంటనీరు తడబడుతుంటే చాలా బాధ కలిగింది. ముఖ్యమంత్రి గారేమో $2,000 కోట్ల పైగా పుష్కరాలకు ఒకదానికే ఖర్చు పెట్టారు, కానీ ఇక్కడ మన తోటపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు కోసం డబ్బులు లేవు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి. వారు అడిగింది 265 కోట్లు, కనీసం 60,000 ఎకరాలకి మనకి సాగునీరు వస్తుంది. ఈ బాధల్ని చూస్తే నాకు నిజంగా అనిపిస్తుంది. నిన్నే పేపర్లు చూశాను, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కింద 500 కోట్లు ఆయన హెరిటేజ్ కంపెనీలో పనిచేసిన వ్యక్తులకి దారదత్తం చేయగలిగారు, కానీ మన తోటపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టుకి ఇన్ని వేల మంది జీవితాలకి 60,000 ఎకరాలకి కనీసం 200 పైకోట్లు ఇవ్వలేకపోతున్నారు. అది బాధాకరమైన దుస్థితి, బాధాకరమైన పరిస్థితి. మొదటి నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి చిత్తశుద్ధి కానీ త్రికరణ శుద్ధి కానీ ఉంటుంటే ఈ రోజున ఉత్తరాంధ్రకి మన తోటపల్లి రిజర్వాయర్ కానీ మన జంపర్ కోట రిజర్వాయర్ కానీ అలాగే కొండలో ఒకటి మినీ రిజర్వాయర్ కానీ డబ్బులుండే. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులన్నీ ఖజానాలన్నీ కేవలం అమరావతికే పెట్టుబడి పెడుతున్నారు. ఉత్తరాంధ్రని నిర్లక్ష్యం చేశారు, ఉత్తరాంధ్రకి ద్రోహం చేశారు, ఉత్తరాంధ్రకి దోపిడీకి గురవుతుంది, వంచనకు గురవుతుంది. నాకు జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీలో ఒకటిగా నాకు చాలా చాలా బాధ కలిగించి అది ఎదుర్కోవడానికి ఈ రోజు నేను ముందుకు వచ్చాను. నేను కోరుకుంటుంది ఒక్కటే మిమ్మల్ని అందరినీ, మనది మీ అందరికీ తెలుసు, నేను కేవలం పదవుల కోసం అయితే అధికారం కోసం అయితే నేను 14 పదవులు తీసుకునేవాడిని, కానీ సమస్యల్ని అధ్యయనం చేయడం కోసం, సమస్యల్ని అర్థం చేసుకోవడం కోసం, మన కష్టాలు ఎలా ఉంటాయి, చెమట పడితే ఎలా ఉంటుంది, నలిగిపోతే ఎలా ఉంటుంది, సగటు రైతు ఎలా కష్టపడుతున్నాడు, సగటు మహిళ ఎలా కష్టపడుతోంది, ఒక సగటు గిరిజనుడు ఎలా కష్టపడుతున్నాడు. ఈరోజు మన సీతంపేట మండలంలో 90% మంది మన అడవి తల్లి పుత్రులు ఉన్నారు. వారందరి దుస్థితి చూస్తుంటే కనీసం ఒక ప్రాథమిక ఆసుపత్రి కానీ, సరైన విద్య వైద్య అవసరాలు సౌకర్యాలు కానీ, అలాగే వారికి వర్షాధారిత పంటలే కానీ వారికి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే పరిస్థితులు లేవు. ఎంతసేపు అడవి పుత్రులు నిర్లక్ష్యం చేసి ఓట్లు వేయించుకోవడమే తప్ప
అడివి పుద్దులకు అండగా నిలబడే ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ లేకపోయడం నాకు చాలా బాధ కలిగించింది. నేను మీ అందరికీ కోరుకుంటుంది ఒక్కటే, పాలకొండ నియోజకవర్గం సమస్యలన్నింటినీ మన జన సైనికులకి, ప్రతి ఒక్కరికి, ప్రతి రైతు దగ్గరికి పోండి, ప్రతి రైతు దగ్గరికి వెళ్ళండి, ప్రతి తోటపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఆనకట్ట కింద ఉన్న ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్నీటి కథలు తెలుసుకోండి, ఎలా పంటలు ఎండిపోతాయో తెలుసుకోండి, ప్రభుత్వం పైన పోరాటం చేద్దాం. అలాగే మన గిరిజన గ్రామాలకు వెళ్ళండి. మీకు తెలుసో లేదో, నేను సినిమాలకు రాకముందు నుంచి గిరిజన గ్రామాలు తిరిగేవాడిని పరిస్థితులు అధ్యయనం చేయడం కోసం. ఈ రోజున ప్రతి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి గిరిజన గ్రామాలను ఉద్ధరిస్తామంటారు. ఇన్ని దశాబ్దాలైనా కానీ కనీసం ఒక వైద్య, ఒక మహిళకి సరైన, ఒక గర్భిణీ మహిళకు కానీ అక్కడున్న ఆడపిల్లలకు కానీ సరైన వసతులు, సరైన సౌకర్యాలు లేవు. ఇన్ని దశాబ్దాల నిర్లక్ష్యానికి ఉత్తరాంధ్ర గురైతే కేవలం కొద్దిమంది కుటుంబాల చేతిలో ఇరుక్కుపోయి వివక్షకి, వంచనకి, దోపిడీకి గురైన ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం, ముఖ్యంగా శ్రీకాకుళం ప్రాంతం. మనం అంబేద్కర్ ఆశయాలతోటి అందరికీ సమానమైన గౌరవం ఇవ్వాలా, సమానమైన గౌరవం ఇవ్వాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అంటే ఒక ప్రజాప్రభుత్వం రావాలి, ప్రజల ఆశల్ని నెరవేర్చే ప్రభుత్వం కావాలి. అంతేకాదు ప్రజల ఆశల్ని నిరయాస చేసే ప్రభుత్వాలు అవ్వకూడదని అదే ఆశతోటి ముందు కష్టాలు తెలుసుకొని సమస్యల్ని అధ్యయనం చేసుకొని అందుకని ఈ రోజున జనసేన తరఫున పవన్ కళ్యాణ్ మీ ముందుకు వచ్చాడు. ఈ రోజున నేను ప్రతిసారి చెప్తున్నా, మీరు సీఎం సీఎం అని నినాదాలు చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవడు. మీరు గ్రామ గ్రామాలకి వెళ్ళండి, ప్రతి సర్పంచ్ దగ్గరికి పోండి, ప్రతి రైతు కాడికి పోండి, ప్రతి అక్క చెల్లి ఆడపడుచు దగ్గరికి పోండి, సమస్యలు తెలుసుకోండి, సమస్యల్ని మాకు చెప్పండి, మన జనసేన పార్టీ నాయకులకి చెప్పండి. తెలుగుదేశం పార్టీలా కాకుండా మనందరం, ఇందాక దారిలో వస్తుంటే ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కనిపించినాయి, దండలు వేస్తున్నాయి. ఈరోజు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజంట. ఆ మహానుభావుడికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు, నా నమస్కారాలు. ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆశిస్తూ, ఉదాహరణకి మన జంపర్కోట రిజర్వాయర్ ఉంది, 1983లో ప్రారంభించాల్సింది. ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు 4 దశాబ్దాల అనుభవం, 40 సంవత్సరాల అనుభవం ఉన్నారు. 1983 చేసిన కనీసం 5-16 కోట్ల సైపే ప్రాజెక్టు కూడా ఈ రోజున మన జంపర్కోట రిజర్వాయర్ అవ్వట్లు, అది మన దుస్థితి, అది మన దౌర్భాగ్యం. కేవలం రాజకీయ అనుభవం ఉంది, 4 దశాబ్దాల అనుభవం ఉందంటే సరిపోదు. శ్రీకాకుళం ప్రజలు వెనుకబడుతున్నారని మీరు ఎలా పోరాడుతున్నారు, మన పాలకొండ అభివృద్ధికి మీరేం కృషి చేస్తున్నారు అని సమాధానం చెప్పకుండా కేవలం 4 దశాబ్దాల అనుభవం ఉందంటే అది నమ్మశక్యంగా లేదు. ఆ 4 దశాబ్దాల అనుభవం ఒక ఇసుక మాఫీ చేయడానికి పనికొచ్చిందేమో, ఇసుక దోపిడీ చేయడానికి పనికొచ్చిందేమో, కానీ ఒక తోటపల్లి రిజర్వాయర్ సమస్యని పూర్తి చేయడానికి అది మీ అనుభవం సరిపోవట్లేదని నేను పాలకొండ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, నాకు ముఖ్యంగా మన సమస్యల కోసం చాలా అధ్యయనం జరగాలి. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం సంపూర్ణమైన అవినీతితో కూరుకుపోయింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏ మూలకి వెళ్ళినా ప్రతి చోట 2 వినిపిస్తున్నాయి. 1 భూ కబ్జాలు, 2 ఇసుక దోపిడీ. మనకి ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు, తోటపల్లి సర్వే డబ్బులు లేవు, కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే 30 కోట్ల పైన
ఇసుక మాఫియా ద్వారా దోపిడీ చేయడానికి అంత దోపిడీ చేస్తారు, కానీ ప్రజల అవసరాలు తీర్చడానికి, ప్రజలకి కనీస అవసరాలు తీర్చడానికి డబ్బులు లేవు, కానీ వారి వారి జేబులు నింపుకోవడానికి ఈరోజు ప్రజలు ధనాలంతా దొరికినా జరుగుతా దోపిడీ జరుగుతూ ఉంది. నేను మిమ్మల్ని ఒక సరికొత్త పాలనా వ్యవస్థ కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు బంగారంలా ఉండాలి, నేను ఎన్ని కష్టాలైనా పడతాను, ఎన్ని నా మీద ఎన్ని ఇబ్బందులైనా దాడులైనా ఎదుర్కొంటాను, అలాగే శ్రీకాకుళంలో ఏ జన సైనికులైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడటానికి ఉందా నిలబడ్డారో అలాంటి 15 మంది జన సైనికుల్ని 9 రోజులు జైల్లో పెట్టారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం వారికి ఒకటే చెప్తున్నాం, ఉమ్మడిగా తిని ఒంటరిగా బలవాలంటే కుదరదు, ప్రజలందరికీ సమాన అవకాశాలు కావాలి. కేవలం తెలుగుదేశం అంటే తెలుగు ప్రజలు అంతేగాని తెలుగుదేశం అంటే కేవలం తెలుగుదేశం పార్టీ ప్రజలని మటుకు దయచేసి మీరు అనుకోకండి, అది మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మనది సరికొత్త పార్టీ, మనకి నిజంగా నాకు పదవి కావాలంటే నేను ఈరోజు ధైర్యంగా తెలుగుదేశాన్ని మాట్లాడుతున్నందుకు నాకు కారణం మనకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలుగుదేశం మన పార్టీ ఎంపీలు ఉన్నారు శ్రీకాకుళం నుంచి, మనం వెనక పడతానని మాట్లాడడానికి వారి స్వలాభం కోసం, వారి లబ్ధి కోసం జిల్లా ఆశయాల్ని, జిల్లా అవసరాలని, పాలకొండ నియోజకవర్గ అవసరాలని తాకట్టు పెట్టారు. నేను ఎందుకు రాగలుగుతాను మీ ముందు కంటే, నేను వాళ్ళకి సహాయం చేశాను కానీ నాకు సంబంధించి ఒక్క రూపాయి కానీ ఒక చిన్న అపాయింట్మెంట్ కానీ చిన్న పోస్ట్ కానీ నేను తీసుకోలేదు. నాకు ఎందుకంటే నాకు కావాల్సింది ప్రజల బాగోగులు కావాలి, కానీ నాకు వ్యక్తిగత అవసరాలు అవసరం లేదు. ఇంత సదుద్దేశంతో వస్తున్నాం కాబట్టి ఇక్కడున్న అన్నదమ్ములందరికీ మీరు కేవలం నినాదాలు సరిపోదు, మీరు ఓటును నమోదు చేయించుకోండి. ఒక సరికొత్త ప్రభుత్వం రాబోతుంది 2019కి జనసేన పార్టీ నుంచి, అలాగే మీరే కాకుండా మీరందరూ ఓటు నమోదు చేయించుకోండి. మీ తల్లిదండ్రుల చేత జనసేన పార్టీకి నిలబడేలా ఓట్లు వేయించండి. మీరు ఇన్ని ప్రభుత్వాలు చూశారు, 1983లో ఒక చిన్న రిజర్వాయర్ చేయడానికి ఈ రోజుకి ఇవ్వలేదు. అలాంటిది మన ప్రభుత్వం వస్తే నేను మీకు అండగా ఉంటాను, మీరు నేను తిట్టినా పడతాను, మీ ఇంటిలో వాడిని, మీ కుటుంబంలో ఒకడిని, మీ వాడిని. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాకు మనకిచ్చిన బహుమతి వారి ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు, కరెంట్ ఆఫీ నా మీద దాడి చేయించడం 15 మంది ముష్కరులతోటి చాలా బాధ కలిగించింది. అందుకనే నిజమైన ప్రజాప్రభుత్వం కావాలంటే కేవలం జనసేన పార్టీ ద్వారా, జనసేన పార్టీ ఆధ్వర్యంలోనే 2019 ఎన్నికలకి ఒక సరికొత్త ప్రజాప్రభుత్వం ఏర్పరుస్తామని మీకు పాల్గొన్న ప్రజల నియోజకవర్గ ప్రజల తరపున అందరికీ మీకు సవినయంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవి ప్రధానమంత్రి గారికి మీరు ఏ స్పెషల్ కేటగిరీ అయితే నిలబడ్డారో, నేను ఎందుకు ప్రతి ఊరు ఊరు తిరుగుతున్నానంటే కేంద్ర ప్రభుత్వానికి మా కష్టాలు చూడండి, మా నిరుద్యోగం చూడండి, మా దారిద్ర్యం చూడండి, మా ఉపాధి అవకాశాలు లేనితనం చూడండి, ఇవన్నీ చెప్పడానికి నేను ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఈ నిరసన యాత్ర మొదలుపెట్టాను. ఈ రోజున ఒకవైపున నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోరాటం చేస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం దాని తూట్లు పడిచేలా, నిర్వీర్యం చేసేలా 2.5 సంవత్సరాలు ప్రయత్నం చేశారు. కానీ మనందరి ఆకాంక్షలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే మన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోద్ది, మన రిజర్వాయర్లకి కావాల్సిన నిధులు వస్తాయి, మనకి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, నిధులు వస్తాయని చెప్పి వారికి తెలియట్లేదు. అందుకని తెలుసుకొని ఈ రోజున మనం ఎప్పుడైతే బయటకు వచ్చామో దాన్ని మార్చుకొని వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ పంతా మార్చుకొని మళ్ళీ ఈరోజు మనతో పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని సై కొడుతూ ఉన్నారు. ఈ రోజున నేను మొన్న కూడా చెప్పాను,
ముఖ్యంగా ఆడపడుచులకి మహిళలకి నిన్న పలాసకెళ్తే డాక్టర్ శ్రీధర్ గారు చెప్పారు, ఇంటిలో ఆడపడుచులను సరిగ్గా చూసుకుంటే, వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటే దేశమంతా బాగుపడుతుంది. అలాగే జనసేన పార్టీ మహిళలకి వైద్యం కానీ విద్య అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ, ఎందుకంటే స్త్రీని గౌరవించని చోట, స్త్రీని గౌరవించని చోట, మహిళని గౌరవించే చోట అక్కడ నిజంగా విపరీతమైన ఐశ్వర్యం ఉంటుంది. అందుకని అలాగే దివ్యాంగులకి, ప్రతి ఒక్కరు దివ్యాంగులు నిర్లక్ష్యం చేస్తారు, అలాగే దివ్యాంగులకి మేము అండగా ఉంటామని చెప్తున్నాను. అలాగే గిరిజన ప్రజలకి ఎంతసేపు ఓట్లకే కానీ, గిరిజన ప్రజలు, నేను గిరిజన తండాలో తిరిగాను ఆదిలాబాద్ సైడ్ అంతా, వారు అడిగేది అయ్యా మాకేమొద్దు, కనీసం సరైన రహదారి సౌకర్యం కల్పించు, మంచి నీళ్లు కల్పించు, ఒక ప్రాథమిక విద్యా కేంద్ర వైద్య కేంద్రాలు పెట్టండి, ఇవి అడుగుతున్నారు. కానీ ఇవి కల్పించిన దుస్థితికి గత 4 దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఉన్నాయి. వీటన్నింటినీ సవరించేలా, వారందరికీ న్యాయం చేసేలా జనసేన పార్టీ ఉంటుంది. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, నా ఈ అవకాశాన్ని ఇచ్చిన పాలకొండ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్, అలాగే దివ్యాంగులకు అండగా ఉంటామని తెలియజేస్తూ, గిరిజనులకు అండగా ఉంటామని తెలియజేస్తూ, ఆగస్టులో పైన మేము కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అదేగా, అదేనా ప్రతి సభలో మాట్లాడేది, ఇది మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న కానిస్టేబుల్గా పనిచేసేవారు, డిపార్ట్మెంట్ చిన్న చిన్న ఉద్యోగ డిపార్ట్మెంట్ ప్రమోషన్స్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అయిన వ్యక్తి. మేము నటులైనా కానీ మా నాన్న ఏనాడు మా దగ్గర డబ్బులు తీసుకోవాల, ఆయనకు వచ్చిన పెన్షన్ డబ్బులే ఆయనకి ఆధారం. సో ఈ రోజున కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి 30 సంవత్సరాలు కష్టపడితే రిటైర్మెంట్ తర్వాత ఆ పెన్షన్ డబ్బులు వస్తాయో లేదన్న పరిస్థితి, ప్రతి మారుమూల గ్రామాల్లో ఉన్న అటెండర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఒకటే ఆలోచన. మేము 30 సంవత్సరాలు మా రక్త మాంసాలు మా శ్రమశక్తి అంతా సమాజానికి వినియోగిస్తే మాకు తిరిగి వచ్చేది పెన్షన్ వస్తుందో లేదో అన్న భయాందోళన ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు పెట్టుబడి తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే, డబ్బున్న వాళ్ళ చేతికి ఇస్తే ఆ డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, గ్యాంబ్లింగ్ ఆడతారు. స్టాక్ మార్కెట్లో గ్యాంబ్లింగ్ ఆడితే డబ్బులు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు. ఈ రోజున పాపం పదవి విరమణ అయితే 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత చేతికి 500 రూపాయలు ఇచ్చారు. ఇది ప్రతి ప్రభుత్వ ఉద్యోగిలో చాలా బాధాకరంగా చాలా అన్యాయానికి గురవుతున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, మీరు సంపూర్ణ మెజారిటీ ఇవ్వగలిగితే అసెంబ్లీలో జనసేన పార్టీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేస్తామని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే పాలకొండకు సంబంధించి ఇంతమంది యువత ఉన్నారు, ఎక్కడో అభివృద్ధి అంటే అమరావతికి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో ఏం తప్పు జరిగిందో మళ్ళీ ఈ రోజున అమరావతిలో కూడా ఉద్యోగ అవకాశాలన్నీ అమరావతిలో పెట్టి ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు, శ్రీకాకుళం నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే జనసేన పార్టీ ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం సంబంధించి పరిశ్రమలు రావాలి, ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉండేలాగా పరిశ్రమలు స్థాపించేలాగా చాలా అనువైన వాతావరణం కల్పించి మన తల్లిదండ్రులను విడిచిపోకుండా మన తల్లిదండ్రుల దగ్గర ఉండేలా ఉద్యోగ అవకాశాలు జనసేన పార్టీ 2019 తర్వాత ఆ దిశగా అడుగులేస్తారని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ మూలకెళ్ళినా నన్ను అడిగేది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్తో పాటు అగ్రిగోల్డ్ బాధితులు, అగ్రిగోల్డ్ బాధితులను చూస్తే చాలా కడుపు దొరికిపోతుంది.
ఈ రోజున అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వ అండర్లో ఉన్నాయి. అవన్నిటినీ వేలవేసి ప్రజలకి న్యాయం చేద్దామని చూస్తే అవి కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఆస్తుల్ని సొంతం చేసుకోవాలనే దిశగా ఆలోచిస్తున్నారు. దీనికి జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే నేను వామపక్షాల వారికి సిపిఐ సిపిఎంని కలుపుకొని అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేస్తామని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మున్ముందు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. నేను చెప్తున్నాను, ఎక్కడో మారుమూలలే మనకి అందరూ అనుకుంటారు. ఉత్తరాంధ్ర మారుమూల ప్రాంతం శ్రీకాకుళం మూలను విసిరేసినట్టు ఉంటుంది, దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని. ఈ రోజున వంశధార ప్రాజెక్టు కానీ మన రిజర్వాయర్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఏమీ లేకుండా నేను బయటకు వచ్చి ఈరోజు ఉద్దానం సమస్యకి నేను పోరాటం చేస్తే ప్రభుత్వాలు ఇంత కదిలినప్పుడు మన స్థానిక ఎమ్మెల్యేలు కానీ మన స్థానిక ఎంపీ కానీ నిజమైన పోరాటం చేస్తే ఉత్తరాంధ్రకి ఎందుకు వెనుకబాటుతనం ఉంటుంది, శ్రీకాకుళంకి ఎందుకు వెనుకబాటుతనం ఉంటుంది, మన పాలకొండకి ఎందుకు వెనుకబాటుతనం ఉంటుంది. అందుకని ఒకసారి మీరు చైతన్యవంతులై ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఎంపీని నిలదీసి అడగాల్సిన అవసరం ధైర్యం మీకు కావాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడు మీకు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. భయపడకండి, నేను చాలా బలమైన సంకల్పం కలిగివాడిని. నేను చాలా బలమైన సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాను. కేవలం పదవీ అధికారం అయితే 2009లోనే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసేవాడిని, కానీ 2014లో చేసేవాడిని, కేంద్ర మంత్రి అయ్యేవాడిని. కానీ నాకు ప్రజల కష్టాలు తెలియాలి, ప్రజా సమస్యలు తెలియాలి, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి. అందుకు తిరుగుతున్నాను ఈరోజు రోడ్ల మీద. అందుకని నాకు ఇంత గొప్ప అరుదైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీకు జనసేన పార్టీ అండదండలు ఉంటుందని, ఆడపడుచులకి మహిళలకి భావితరాల బిడ్డలకి అందరికీ సవినయంగా ఇంత అరుదైన ప్రేమని అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ సవినయంగా నా ఆదరాభిమానాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవిస్తున్నాను. జై హింద్.